సంగీత అభిమానులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనలో చాలామంది ఏమనుకుంటారంటే, బాగా పాడుతున్నాం కదా, ఎందుకు తప్పులు వస్తున్నాయి? ఒక పాట తీసుకున్నాను, ఆ పాట చాలా కాలం నేను ప్రాక్టీస్ చేశాను, కానీ ఎందుకు తప్పులు వస్తున్నాయి? అలాగే సంగీతం నేర్చుకుంటున్నాను, సంగీతం నేర్చుకునే క్రమంలో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా, ఎన్ని నెలలు ప్రాక్టీస్ చేసినా తప్పులు ఎందుకు పాడుతున్నాను? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న. అలాగే వాళ్ళకు వాళ్లే ప్రశ్న వేసుకుంటూ ఉంటారు, ఎందుకు నాకు సంగీతం రావడం లేదు? ఒక పాట నేర్చుకుంటున్నాను, ఒక గీతం నేర్చుకుంటున్నాను, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ స్వరాలన్నీ తప్పు పాడేస్తున్నాను. ఎలా పాడాలో అలా పాడకుండా వేరేలాగా పాడుతున్నాను, కారణం ఏంటి? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. మిత్రులారా, మనం బాగా ప్రాక్టీస్ చేస్తాం కానీ తప్పులు ఎందుకు వస్తూ ఉంటాయి? ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మనం నేర్చుకునేది కర్ణాటక సంగీతమా, సినిమా సంగీతమా, మరో సంగీతమా, ఏ సంగీతం అయినా పర్వాలేదు. సంగీతం రూపాలు వేరుగా ఉంటుంది కానీ సంగీతం ఎప్పుడు ఒకటే. కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాం అనుకోండి, అలంకారాలు పాడేస్తున్నాను గురువుగారు, వర్ణాలు పాడేస్తున్నాను గురువుగారు, గీతాలు పాడేస్తున్నాను గురువుగారు, కానీ నాకు స్వరస్థానాలు అర్థం కావట్లేదు, అసలు నా శృతి ఏంటో నాకు తెలియట్లేదు అంటారు. మిత్రులారా, వర్ణాలు పాడేస్తున్నాను, అలంకారాలు పాడేస్తున్నాను, గీతాలు పాడేస్తున్నాను, స్వరజతులు పాడేస్తున్నాను అని చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకునేవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక వర్ణం పాడమని అడుగుతాను. వర్ణం పాడేటప్పుడు స్వరస్థానాలన్నీ తప్పు పాడేస్తూ ఉంటారు. కొంతమందిని మీ శృతి ఏంటి అని అడుగుతాను. నా శృతి 6 అని కొంతమంది చెప్తారు. 6లో పాడగలను, 5.5లో పాడగలను, 1లో కూడా పాడగలను, ఇలా రకరకాలుగా చెప్తారు. మిత్రులారా, ఎప్పుడు కూడా ప్రాథమిక విద్య చాలా స్ట్రాంగ్గా పడిందనుకోండి, మీరు ఏం పాడినా చాలా బాగా పాడతారు. బాగా పాడడం అంటే అర్థం ఏంటి? వేరే గాయకులతో కానీ, వేరే గాయని మనులతో కానీ మీరు ఎప్పుడు పోల్చుకోకండి. వాళ్ళు చాలా బాగా పాడితే పాడనివ్వండి, మీదైన శైలిలో, మీ గాత్రంలో, మీ గాత్ర ధర్మంతో మీరు పాడండి. వాళ్ళలాగా పాడాలి అనుకోవడం తప్పులేదు, మీరు ఏ మేరకు పాడగలుగుతారు అది ఎప్పుడు కూడా మీలో మీరు ప్రశ్నించుకొని మీ దారిలోని మీరు వెళ్ళాలి తప్ప వేరే వాళ్ళని అనుకరించకూడదు, అనుసరించాలి. కర్ణాటక సంగీతం నేర్చుకునేటప్పుడు కానీ, సినిమా సంగీతం నేర్చుకునేటప్పుడు కానీ ఎక్కడ తప్పులు వస్తూ ఉంటాయి, తెలియకుండా ఎక్కడ మనం తప్పిదాలు చేస్తాము, ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, కర్ణాటక సంగీతంలో మీరు గీతం నేర్చుకుంటున్నారనుకోండి, నేను ఒకటి శృతిలో పాడుతున్నాను. ఎక్కడ స్టార్ట్ అయింది అది? మా పద సారి రే సద ప మ ప. ప్రతి స్వరస్థానాన్ని కరెక్ట్ గా పలుకుతున్నారా లేదా చూసుకోవాలి. మా పద సారి రే సద ప మ ప. గీతాలు నేర్చుకునేటప్పుడు ఒకటి శృతి అనుకోండి, నేను ఒకటి శృతిలో పాడుతున్నాను, అంటే వెస్ట్రన్లో సి. ఇప్పుడు శృతి మార్చి పాడతాను చూడండి, 6 శృతికి వెళ్దాం. 6 శృతి అనగానే ఫస్ట్ సా పాసా చూసుకోవాలి. సా పాసా సా పాసా మ ప ద సా సా రి రి సా ద ప మ ప. ప్రతి స్వరస్థానం కరెక్ట్గా పలకడానికి ప్రయత్నం చేయాలి. ఎలా పడితే అలా పలకకూడదండి. అక్కడ శబ్దం ఎలా వస్తుందో వినండి ఫస్ట్, విన్న తర్వాత పాడండి. ఒక్కసారి వినండి. ఇప్పుడు పాడండి నాతో పాటు. మా ప ద సా సా రి రి సా ద ప మ ప. ఇందాక 1లో చూపించాను, ఇప్పుడు 6లో చూపించాను. 6 అంటే వెస్ట్రన్లో ఏ. ఏ శృతిలో పాడుతున్నారో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ శృతి మీకు సరిపోతుందో లేదో చూసుకోండి. ఈ కర్ణాటక సంగీతం నేర్చుకునే క్రమంలో గీతాలు కానివ్వండి, అలంకారాలు కానివ్వండి, వర్ణాలు కానివ్వండి, స్వరజతులు కానివ్వండి, ఏది నేర్చుకున్నా సరైన శృతిలో, సరైన క్రమంలో ఉన్న స్వరస్థానాలలో మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా చక్కగా పాడతారు. బాగా పాడడం అంటే ఏంటి గురువుగారు? నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, శృతి, స్వరస్థానాలు, లయ, ఈ మూడు
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తప్పు పాడకుండా శృతి పాడేటప్పుడు సరైన శృతి ఎంచుకోవాలి. అలాగే స్వరస్థానాలు పాడేటప్పుడు ఏ రాగంలో మీరు పాడుతున్నారు? ప్రారంభంలో మాయా మాళవ గౌడ రాగంలో పాడుతున్నారు. స్వరస్థానాలు ఏమున్నాయి అక్కడ, మీరు ఏం పాడుతున్నారు అబ్జర్వ్ చేస్తూ పాడాలి. ఎక్కడ ఎలాంటి అపస్వరాన్ని పాడడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ పొరపాటును పాడారు అనుకోండి, దాన్ని మీరు సరిదిద్దుకోవాలి. అప్పుడు స్వరస్థానాలన్నీ కరెక్ట్గా పాడడం మొదలవుతుంది. స్వరస్థానాలతో పాటు లయ కూడా చూసుకోండి. లయ అంటే తాళం. ఇలా తాళం కూడా వేస్తూ ఉండాలి. ఇలా తాళం వేస్తున్నప్పుడు టెంపోలో కూడా మీరు కరెక్ట్గా పాడాలి అనుకున్నప్పుడు మెట్రోనోమ్తో పాడండి. మెట్రోనోమ్ శబ్దం వింటూ మీరు ఇక్కడ తాళం వేసుకుంటూ రూపక తాళమా ఆది తాళమా చూసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి. శృతి విషయంలో కానీ, స్వరస్థానాల విషయంలో కానీ, లయ విషయంలో కానీ ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అవి సరి చేసుకుంటూ సాధన చేయాలి. తప్ప ఎలా పడితే అలా మీరు సాధన చేశారనుకోండి, భవిష్యత్తులో మీరు పాడుతున్న పాట కానీ, గీతం కానీ, కృతి కానీ, శ్లోకం కానీ, పద్యం కానీ సరిగ్గా వచ్చే అవకాశం లేదు. ఒరిజినల్ గాయకులు ఒకలాగా పాడితే మీరు ఇంకొకలాగా పాడతారు. మీరు రికార్డింగ్ మీరు వింటున్నప్పుడు అరే కరెక్ట్గా రాలేదు కదా, ఇలా కాదు కదా నేను పాడాల్సింది అనిపిస్తుంది. అందుకే ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య ఇప్పుడు చెప్తాను. సంగీతంలో మీరు సినిమా సంగీతం నేర్చుకోండి, ప్రాథమికంగా ఏమి నేర్చుకోవాలో అది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, భవిష్యత్తులో ఎలాంటి తప్పులు ఉండవు. ఇక్కడ మనం రెండు భాగాలుగా చెప్తా చూడండి. కొంతమందికి నాలాంటి వాళ్ళు మీరు తప్పులు పాడుతున్నారంటే కాస్త చెక్ చేసుకోండి అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, అవును గురువుగారు స్వరస్థానం ఇక్కడ పాడాల్సింది, నేను వేరే పాడాను, వేరే స్వరస్థానాలు ఈ రాగంలో పాడుతున్నాను అని వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు బాగా పాడే అవకాశం ఉంది. ఇంకొంతమంది రెండో భాగంలో చూస్తా వీళ్ళకి తప్పులు పాడుతున్నావు అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, బాగానే పాడుతున్నాను కదా గురువు గారు అంటారు. వాళ్ళు పాడింది మళ్ళీ రికార్డ్ చేసి వాళ్ళకి వినిపించినా సరే వాళ్ళు ఎక్కడ తప్పు పాడుతున్నారో వాళ్ళు తెలుసుకోలేరు. తెలుసుకోలేకపోతున్నాను, సరిగ్గా పాడలేకపోతున్నాను అని మళ్ళీ మీరు బాధపడకూడదు. ప్రయత్నం చేయాలి, ఎక్కువసార్లు వినండి, ఎక్కువసార్లు సాధన చేయండి. సంగీతంలోకి మీరు రావాలి అనుకున్నప్పుడు సాధన చాలా ముమ్మరంగా ఉండాలి. నిర్లక్ష్యంగా సాధన చేశారు అనుకోండి మీరు విజయం సాధించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. సంగీతంలో రాణించాలి, సంగీతంలో ప్రయాణం చేయాలి, సంగీతంలో ఉండాలి, అందరినీ ఆకట్టుకోవాలి అనుకున్నారా, సాధన బాగా చేయాలి. బాగా సాధన చేస్తే ఫలితం బాగుంటుంది. అందుకని మీరు గీతం పాడినా, పద్యం పాడినా, శ్లోకం పాడినా, ఏది పాడినా బాగా పాడాలి అనుకున్నప్పుడు శృతి తప్పకూడదు, స్వరస్థానాలు తప్పకూడదు, లయ కూడా తప్పకూడదు. శృతి, స్వరస్థానాలు, లయ క్రమ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తూ వెళితే ఏమాత్రం ఎక్కడా కూడా చిన్న తప్పు చేయకుండా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి సింగర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా తప్పులు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, తర్వాత మనం బాధపడుతూ ఉంటాం. కర్ణాటక సంగీతంలో ఒక గీతం నేర్చుకుంటున్నారనుకోండి, ఒకటి శృతి తీసుకుంటున్నాను, ఒకటి శృతి అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి శృతి మీది. ఒక గీతం నేర్చుకుంటున్నారు, కిటికిట తలంబ్రాల పెండ్లి కూతురు. ఈ శృతి మీకు తెలుస్తుంది కానీ పిటికిట తలంబురాల గీతం ఎక్కడ ఎత్తుకోవాలో, ఎలా పాడాలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అనిపిస్తుంది. స్వరస్థానాలు చెప్పాను మీకు ఇప్పుడు, అంటే పంచమంలో స్టార్ట్ అవుతుంది. అంటే శృతి ఒకటే, కానీ ప్రారంభ స్వరం ఎక్కడుందండి? పిటికిట తలంబ్రాల అంటే ఎలా వస్తుంది? ఇది మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, ఒక గీతం పాడాలి అనుకున్నప్పుడు ఒకటి శృతిలో పాడాలి అనుకున్నారు. ఒకటి శృతిలో ప్రారంభ స్వరం సా దగ్గరే స్టార్ట్ అవ్వాలని లేదండి. స్వర రచన ఎలా ఉంటే అలా మనం పాడాలి. పాలో స్టార్ట్ అవ్వచ్చు, దాలో స్టార్ట్ అవ్వచ్చు, మంత్ర స్థాయిలో స్టార్ట్ అవ్వచ్చు, తారా స్థాయిలో స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, పంచమంలో స్టార్ట్ అయింది. అంటే మీరు ఒకటి శృతి, కానీ ఒకటి శృతి పాడుతున్నప్పుడు పంచమం క్రింద నుంచి మీరు ప్రారంభిస్తున్నారు పాడడం, అప్పుడు మీకు శృతి కొంచెం లో అనిపించింది అనుకోండి, అప్పుడు రెండులోకి వెళ్ళండి. అంటే రెండులోకి అంటే డీలోకి వెళ్ళండి.
కిటకిట తలంబ్రాల స స స స రీ గ రీ స స స స రీ స రీ ప ఇలా వస్తుందండి. అంటే మీరు గీతం చూసుకోవాలి, ఆ గీతం ఏ శృతిలో ఉంది, ఆ శృతి మీకు నప్పుతుందా లేదా, నప్పిన తర్వాత మీకు లో అనిపించింది అనుకోండి, శృతిని కొంచెం పెంచుకోవాలి. ఇది మీరు ఎప్పుడు కూడా మీకు మీరే తెలుసుకోవాలి. గురువులు కొంతవరకు చెప్తారు, ఆ జ్ఞానంతో మీకు మీరే కొంచెం వృద్ధి చెంది ఆ దిశగా ప్రయాణం చేయాలి తప్ప ప్రతిదీ గురువు గారి దగ్గర నేర్చుకోవాలి అని మీరు ఎప్పుడు అనుకోకండి. ప్రాథమిక విద్య అంతా నేర్చుకున్న తర్వాత ఒక గీతం మీకు మీరే నేర్చుకున్నారు అనుకోండి, మీకు మీరే నేర్చుకునేటప్పుడు శృతిని చాలా బాగా పరిశీలించాలి. ఆరులో పాడాలా, ఆరున్నరలో పాడాలా, ఏడులో పాడాలా, రెండులో పాడాలా, రెండున్నరలో పాడాలా, ఎలా పాడితే బాగుంటుంది, ప్రారంభ స్వరం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది మీరు చూసుకుని పాడుతూ ఉండాలి. శృతి జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, స్వరస్థానాలు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, తాళం కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు ఈ మూడు బాగా మెయింటైన్ చేస్తే మీరు పాడే ఏ స్వర రచన అయినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు పాడిన తర్వాత రికార్డ్ చేసుకోండి, మీది మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు, బాగా పాడాను కదా అని. అందుకనే శృతి విషయంలో, స్వరస్థానాల విషయంలో, లయ విషయంలో ఈ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ గమనిస్తూ సాధన చేస్తూ ఉండాలి. మీరు గీతం ఏదైనా నేర్చుకోండి, నేను చెప్పిన విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతులవుతారు. ఇప్పుడు చూడండి రెండు శృతులు. ఇప్పుడు మధ్యమ స్థాయిలో సా కాకుండా వేరే స్వరంతో ప్రారంభిస్తే విన్నపాలు వినవలే అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ చూడండి శృతి సా, ఇది రెండు శృతి విన్నపాలు. అంటే ఎక్కడ వస్తుంది? గ గ ప ప ప గ ప గ గ ప ప ప ప గ ప అంటే గాలో స్టార్ట్ అయ్యింది. దీన్ని అంతర్ గాంధారం అంటాం, గాత్రి 16 స్వరస్థానాల ప్రకారం. గాలో స్టార్ట్ అయింది. గాలో స్టార్ట్ అయినప్పుడు మధ్య స్థాయిలో కొంచెం పైన స్టార్ట్ చేస్తున్నాం మనం. అప్పుడు మీకు శృతి సరిపోతుందా లేదా, సరిపోదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, క్రిందకి రావాలి. ఇప్పుడు రెండులో ఉన్నాను కదా, ఇప్పుడు ఏడులోకి వస్తాను. ఇప్పుడు చూడండి గా దగ్గర, గా దగ్గర స్టార్ట్ అవుతుంది. విన్నపాలు వినవలే. ఇప్పుడు ఈ శృతి మీకు సరిపోయిందా లేదా చూసుకోవాలి. మిత్రులారా, ఒకటే గీతం పాడండి మీరు, కానీ పెర్ఫెక్ట్గా పాడండి. ఒకటే పాట పాడండి, కానీ మీరు పెర్ఫెక్ట్గా పాడాలి. మిత్రులారా, నేను చెప్పిన విషయం అర్థమైంది కదా? శృతి, స్వరస్థానాలు, లయ. శృతి మనం ఎట్టి పరిస్థితుల్లో తప్పు శృతిలో పాడకూడదు. శృతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ శృతి సరిపోతుందో చూసుకుని ఆ శృతిలోనే మీరు పాడాలి. అలాగే స్వరస్థానాల విషయంలో కూడా ఎలాంటి తప్పు చేయకూడదు. ఏ రాగంలో పాడుతున్నారు, ఆ రాగంలో స్వరస్థానాలు ఏమి ఉన్నాయి, ఆ స్వరస్థానాలు కరెక్ట్గా పాడుతున్నానా లేదా చెక్ చేసుకుని పాడుతూ ఉండాలి. ఆ తర్వాత లయ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తాళాన్ని సరిగ్గా వేస్తున్నానా లేదా, తాళంలో పాడుతున్నానా లేదా చెక్ చేసుకోండి. ఈ మూడు చెక్ చేసుకున్న తర్వాత భాష, భావం, ఈ మూడు కరెక్ట్గా వస్తే భాష అలాగే వస్తుంది. మనం తెలుగు వాళ్ళం, తెలుగు బాగా మాట్లాడగలం కాబట్టి తెలుగులో మీరు బాగా భాషని ప్రజెంట్ చేయగలుగుతారు, అలాగే భావాన్ని కూడా ప్రకటించాలి. ఇవి తర్వాత నేర్చుకోండి, ముందు శృతి, స్వరస్థానాలు, లయ, ఇవి చాలా ముఖ్యమైనవి. మిత్రులారా, తర్వాత సినిమా సంగీతం నేర్చుకుంటున్నామండి. సినిమా సంగీతంలో ఒక పాట అంటే చాలా ఇష్టం, ఆ పాట చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ నాకు రావట్లేదు అంటారు. వాళ్ళ రికార్డింగ్ వాళ్ళు విన్నారనుకోండి, లేదు లేదు గురువు గారు, ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు వేరేలాగా పాడారు, నేను చూస్తే ఇలా పాడుతున్నాను అంటారు. కొంతమంది రికార్డింగ్ విన్న తర్వాత వాళ్ళు బాగానే పాడాను కదా, ఎక్కడో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి తప్ప బాగానే ఉంది కదా అంటారు. ఈ బాగానే ఉంది కదా అన్నారంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదు అని అర్థం. అర్థం కాని వాళ్ళు బాగా సాధన చేయాలి, సాధన సమయాన్ని పెంచాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒరిజినల్గా పాడిన వాళ్ళు ఎవరు, ఏ శృతిలో పాడారు, ఎలా పాడారు, భాష ఎలా పలికారు, భావాన్ని ఎలా ప్రకటించారు, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.
వాళ్ళ శృతి మీకు నప్పలేదు అనుకోండి, సరిపోలేదు అనుకోండి, మీ శృతిలో మీరు పాడండి, కొంచెం తగ్గించుకోండి, లేదా తక్కువైతే పెంచుకోండి. ఇది మీకు మీరే తెలుసుకోగలగాలి. ఒక పాట చూడండి, 7 శృతిలో జల్లు కావే. ఈ పాట ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే సాలో స్టార్ట్ అయింది. ఇది మీకు తక్కువ అనిపించింది అనుకోండి శృతి, అప్పుడు నేను ఏం చేస్తున్నా, పెంచుకుంటున్నా శృతి. చూడండి, ఇప్పుడు 7లో ఉంది, ఇప్పుడు మళ్ళీ 2లోకి వచ్చాను. 2 శృతి సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తూ పాడుతూ ఉండాలి. మిత్రులారా, గాత్ర సంగీతంలో మీరు కర్ణాటక సంగీతం నేర్చుకున్నా పర్వాలేదు, సినిమా సంగీతం నేర్చుకున్నా పర్వాలేదు, 3 విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ గమనిస్తూ సాధన చేయాలి. 1 శృతి, 2 స్వరస్థానాలు, 3 లయ. ఈ 3 మీరు పద్ధతిగా సాధన చేస్తే, సరైన పద్ధతిలో గనక మీరు ప్రయాణం చేస్తే, మీరు పాడుతున్న గీతం కానీ, వర్ణం కానీ, స్వరజతులు కానీ, పాట కానీ, పద్యం కానీ, శ్లోకం కానీ, మరో ఏదైనా స్వర రచన కానీ చాలా పెర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత వేరే గాయకుడు అంటే మీకు చాలా ఇష్టం, వేరే గాయని అంటే మీకు చాలా ఇష్టం, ఏమీ తప్పు లేదండి, ఇష్టపడండి. కానీ వాళ్ళు ఎలా పాడుతున్నారో చాలా జాగ్రత్తగా గమనించి మీదైన శైలిలో మీ గాత్రంలో పాడడానికి ప్రయత్నం చేయండి. అంటే అర్థం ఏంటి, అనుకరించకండి, అనుసరించే ప్రయత్నం చేయండి. మనం వాళ్ళలాగా పాడాలి అనుకోవడంలో తప్పు లేదండి, కానీ మీరెప్పుడు కూడా మీలాగానే పాడాలి, మీ గాత్రంలోనే పాడాలి. మీ గాత్రాన్ని మార్చి పాడారు అనుకోండి, దాన్ని ఫాల్స్ వాయిస్ అంట, అది పోను భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. మీరెప్పుడు కూడా మీ వాయిస్లోనే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మిత్రులారా, ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని, శృతి విషయంలో, స్వరస్థానాల విషయంలో, లయ విషయంలో ఎలాంటి తప్పిదాలు కానీ, తప్పులు కానీ, పొరపాట్లు కానీ చేయకుండా మీరు ప్రయత్నం సాగించాలని, సాధన బాగా చేయాలని, మీరు ఏమి నేర్చుకున్నా సరే సరళీశ్వరాలు మాత్రమే నేర్చుకోండి. సరళీశ్వరాలు బాగా పాడుతున్నారా లేదా చెక్ చేసుకోండి. నేను వర్ణాలు పాడేస్తున్నాను, స్వరజతులు పాడేస్తున్నాను అనుకోకండి, కరెక్ట్గా పాడుతున్నారా లేదా, స్వరజతులు పాడుతున్నప్పుడు కరెక్ట్ శృతిలో ఉన్నారా, అవే స్వరస్థానాలు పాడుతున్నారా చెక్ చేసుకోండి. అందుకే సరళీశ్వరాలు ఒకసారి చెక్ చేసుకోండి. కర్ణాటక సంగీతం మీరు నేర్చుకునేటట్టయితే సరళీశ్వరాలు ఒక్కసారి చెక్ చేసుకోండి, జంట స్వరాలు ఒకసారి చెక్ చేసుకోండి, ధాటు స్వరాలు ఒకసారి చెక్ చేసుకోండి, స్వరస్థానాలన్నీ పెర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా, మీకు సరిపోయే శృతిలో మీరు పాడుతున్నారా లేదా, లయ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అంటే తాళం విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ మీరు సాధన చేశారనుకోండి, మీకు విజయం లభిస్తుంది. చెక్ చేసుకోకుండా ఎలా పడితే అలా పాడుతూ సాధన చేస్తూ వెళ్ళారనుకోండి, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బంది వచ్చిన తర్వాత స్వరస్థానాలన్నీ రిపేర్ చేయాలంటే చాలా 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 కష్టం. నేర్చుకునేటప్పుడు శృతి జాగ్రత్తగా చూసుకోండి, స్వరస్థానాలు జాగ్రత్తగా చూసుకోండి, లయ జాగ్రత్తగా చూసుకోండి. ఈ 3 చూసుకున్నారనుకోండి, ఈ 3 ఎక్కడన్నా తప్పులుంటే మీరు సరి చేసుకున్నారనుకోండి, తర్వాత కాలంలో మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు మీరు గ్రహించాలి మిత్రులారా. చెప్పిన విషయాలన్నీ మీ అందరికీ అర్థమయ్యాయని, నచ్చాయి అనుకుంటూ, మీరు సాధన చేసేటప్పుడు నేను ఏ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పానో ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీరంతా సాధన చేస్తారు అని అనుకుంటూ, మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ సంగీతస్థలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.